మల్కాజ్గిరిలోని తాజ్ హోటల్లో బీజేపీ ఆధ్వర్యంలో మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా రామ్ మాధవ్ మాట్లాడుతూ, దేశంలోని అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్రాలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, బంగారు తెలంగాణ అంటే కేవలం కేసీఆర్ కుటుంబమే బంగారంగా మారిందని, తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందని, కేవలం బీజేపీ వల్లనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. Somebody who is educated, and he is a senior lawyer, he is also a bar council member. And right from ikkada roads daggara nunchi under bridges daggara nunchi aquipment world educated manaki raavali ante manamandaram kuda oka sainikul laaga pan chestene ramchandrarao garu ki money and condition they also have government in their hands. ఇప్పుడు కొంతమంది క్యాండిడేట్స్ ఎలా అంటే లైక్ ఏదైనా ప్రాబ్లం ఉందని కానీ లైక్ ఉన్న కార్పొరేట్ కాకుండా వీ హ్యావ్ టు సపోర్ట్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ధన్యవాదాలు కళాశి గారికి. సభాధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్, మనతో అనేక సంవత్సరాలు బట్టి మమైక్యమై పనిచేసి మంచి మంచి ఆ స్థాయికి వచ్చిన మన రామ్ మాధవ్ గారిని, అలాగే మన అభ్యర్థి, మన ప్రీతమ అభ్యర్థి గెలవబోయే రాజ్యలక్ష్మి గారికి విచ్చేసిన పెద్దలందరికీ, సోదరి సోదరులారా, ఈరోజు నేను రావాలి ఏంటంటే 7 మనం ఇప్పుడు గెలుచుకునేవాడు. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ్లో మనకి ఎమ్మెల్యే గెలవడం కష్టంగా ఉండేది. కాన్సన్ట్రేషన్ పవర్, ఏ దుర్గుణాలనైతే, ఏ దుర్గుణాల కారణంగా అయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారో, 2014లో టిఆర్ఎస్ కి బటం కట్టారో, ఆ దుర్గుణాలన్నింటినీ కూడా మళ్ళీ సంతరించుకుని కాంగ్రెస్ పార్టీ యొక్క కార్బన్ కాపీగా టిఆర్ఎస్ తయారైపోయింది. అన్ఫార్చునేట్లీ మిత్రులారా, అదే అవినీతి, అదే కుటుంబ పాలన, అదే మతతత్వ రాజకీయాలు. కుటుంబ పాలన అంటే మామూలుగా కుటుంబం అంటే పెద్ద కుటుంబం ఉంటుంది. నేను తెలంగాణ గురించి మధ్యాహ్నం చెప్తుంటా, తెలంగాణలో కుటుంబం అంటే మై మేరా బేటా మేరా బేటీ ముగ్గురే కుటుంబం. ఇవే ఏవైతే దుర్లక్షణాలు ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించి ఒక మంచి పార్టీ కావాలని ప్రజలు వెతుకుతున్న వేళ మేమే తెలంగాణను తీసుకొచ్చినాము అని చెప్పి టిఆర్ఎస్ వారు చెప్పి ఓట్లు సంపాదించుకుని ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 4 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఎదురైంది. ఒక మంచి అవినీతి రహితమైన పరిపాలన ఈ రాష్ట్రంలో నిర్మాణం చేయాలి. రెండోది మోడీజీ, మన ఎకనామిక్ ఫండమెంటల్స్ ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. నేను చెప్పినట్టుగా 35% బ్లాక్ మార్కెట్ ఉంటే, నల్లధనం ఉంటే ఏ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నిజంగా డెవలప్ కాలేదు. నల్లధనం మీద ఒక పెద్ద వజ్రాఘాతం చేయాలి. డిమోనిటైజేషన్ తీసుకొచ్చారు. డిమోనిటైజేషన్ కొద్దిగా సామాన్య ప్రజలకి కొద్ది కాలం పాటు ఇక్కడికి కలిగిన మాట వాస్తవము. ఆ రోజుల్లో నాకు బాగా గుర్తు, మీలో కూడా కొద్దిమంది గుర్తుని ఉండవచ్చు, ప్రజలకి కొద్దిగా కరెన్సీ విత్డ్రా చేసుకోవడానికి క్యూలో నిలబడాల్సి వచ్చేది బ్యాంక్స్ ముందు, ఏటీఎంస్ ముందు. మన టీవీ వారు గన్ను పట్టుకుని వెళ్ళిపోయేవారు మైకులు. ఏమి నీ కష్టం అవట్లేదా, చెప్పురా కష్టంగా ఉంది, లైబ్రరీ నిలబడాల్సి వస్తుంది, టూవర్స్ నిలబడాల్సి వస్తుంది, మరి నువ్వేమి సపోర్ట్ చేస్తావా? 90% సెడ్ వి హోల్ హార్టెడ్లీ సపోర్ట్ దిస్ మెజర్. మా కొద్దిగా కష్టమైన భరిస్తాము, ఎందుకంటే దేశంలో అవినీతిని, నల్లధనాన్ని అంతం చేయాలంటే ఇది అవసరము, ఇటువంటి సర్జరీ అవసరము. కఠినమైనటువంటివి, కఠోరమైనటువంటివి, అవుట్వర్డ్లీ ప్రజారంజకంగా కనిపించినటువంటివి కూడా స్టెప్స్ తీసుకునే ధైర్యము పెట్టదయ్యా, ఖర్చు పెట్టి అకౌంట్ చెప్పయ్యా చెప్పండి. ఈ రాష్ట్రం అయితే మరి సెంట్రల్ గవర్నమెంట్ అనేక పథకాలకి డబ్బులు ఇస్తాము, పథకాలు ఇంప్లిమెంట్ చేయమంటే మా రాష్ట్రానికి అక్కర్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్ తీసుకొచ్చింది పేదవాళ్ళకి, తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు. మా స్టేట్ లో నేను ఆల్రెడీ 2 బెడ్రూమ్ అనౌన్స్ చేసేసిన, నాకు ఈ మోడీ గారి స్కీమ్ అక్కర్లేదన్న. 2 బెడ్రూమ్ 4 ఏళ్ళ తర్వాత ఎవరికి తగ్గింది?
ఎంతమంది పేదవారికి టూ బెడ్రూమ్ ఇచ్చినాడయ్యా అంటే ఏమిటి అంటారు? ఎవరికి దొరకలే, కొన్ని దగ్గర ల్యాండ్ ఐడెంటిఫై చేస్తున్నారంటే అలగడ పట్టిందంట. మోడీ గారు 2 ఏళ్ల క్రితం చెప్పారు, నేను ఈ దేశంలో ప్రతి పేదవాడికి ఒక సొంత ఇల్లు ఇస్తా, 5 కోట్ల పేద కుటుంబాలకి సొంత ఇల్లు ఇస్తానని చెప్పారు. 2 ఏళ్ళు గడిచినాయి, 1 కోటి ఇల్లు ఆల్రెడీ ఇచ్చేసినాం. ఇక్కడ కేవలం ప్రామిస్లు. నేను ఇందాక మన పార్టీ కార్యకర్తలకు చెప్పినా, ఒకసారి లాస్ట్ మేనిఫెస్టో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని దాంట్లో ఏం ప్రామిస్ చేసినాడు, ఏం డెలివరీ చేసినాడు ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఆయుష్మాన్ భారత్ సచ్ ఎ వండర్ఫుల్ ప్రాజెక్ట్, వండర్ఫుల్ స్కీమ్. మనము చదువుకున్న వారు ఇందులో చాలా మంది మంచి ధనవంతులు కూడా ఉండవచ్చు. అనారోగ్యం అయితే ఓ మంచి హాస్పిటల్కి పోతాం, ట్రీట్మెంట్ చేయించుకుంటాము. 1 లక్ష రూపాయలు బిల్ అయినా 2 లక్షల బిల్ అయినా మనము కష్టపడో నష్టపడో అభివృద్ధి చెల్లించగలుగుతాము. మోడీ గారు చెప్పారు, ఆ మంచి వైద్య సదుపాయము సికింద్రాబాద్ లో, హైదరాబాద్ లో, వరంగల్ లో, కరీంనగర్ లో ఏదైతే కాస్త స్థాయి ఉన్న వారికి అవైలబుల్ గా ఉన్నదో అది ఈ దేశపు లాస్ట్ వ్యక్తికి అందుబాటులోకి తేవాలా. లాస్ట్ వ్యక్తి కూడా అదే అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ కావాలి, అదే మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ కావాలా. దానికోసమని గవర్నమెంట్ ఎవ్రీ పూర్ ఫ్యామిలీకి 5 లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ అనౌన్స్ చేసింది. దానికోసమని దేశంలో 60,000 హాస్పిటల్స్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాయి. అది సెలెక్ట్ హాస్పిటల్స్ కాదు. మీ రాష్ట్రంలో దాంట్లో పెద్ద స్కామ్ ఉన్నది. ఇక్కడ 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు, మేము 2 లక్షలు ఇస్తున్నాము, మాకు ఆయుష్మాన్ భారత్ అక్కర్లేదని చెప్పారు ముఖ్యమంత్రి గారు. 5 లక్షలు ఇస్తారంటే మాకు అక్కర్లేదు, ఎందుకంటే ఆ స్కీమ్ లో స్కామ్ చేసే అవకాశం లేదు. కాబట్టి అటువంటి ప్రజాయోగ్యమైన ఏ స్కీమ్ ద్వారా అయితే హాస్పిటల్స్ బడా బడా సోకాల్డ్ కార్పొరేట్ హాస్పిటల్స్ ని టియర్ 2 టియర్ 3 సిటీస్ వరకు తీసుకెళ్లే మన సంకల్పం ఉన్నదో ఆ స్కీములు వ్యతిరేకించడం. హైదరాబాద్ లో కొన్ని హాస్పిటల్స్ లాలూచి పడి మేము ఇచ్చే 2 లక్షలు ఇదే పంపిస్తామయ్యా, బిల్స్ మనం మేనేజ్ చేసుకుందాం,